హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం టీఎస్ఎంసెట్ 2023 యొక్క ఫైనల్ ఫేస్ యొక్క షెడ్యూల్ ఏంటి, ఎవరెవరు దానికి ఎలిజిబుల్, కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. ఇఫ్ యూఆర్ నోట్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ బెల్ అకౌంట్ టు గెట్ నోటిఫైడ్ వెన్ ఎవరీ న్యూ వీడియో బి అప్లోడెడ్. సి చాలా చాలా ఇంపార్టెంట్ ఫైనల్ ఫేస్ యొక్క డేట్స్. ప్రతి ఒక్కరు కూడా ఫైనల్ ఫేస్ కి ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి, నా యొక్క రిక్వెస్ట్. ఓకే, సో ఫైనల్ ఫేస్ లో కూడా చాలా స్టూడెంట్స్ మిస్టేక్ చేస్తూ ఉంటారు. అది ఏంటి అంటే, మనకి ఆల్రెడీ ఇప్పుడు వచ్చింది కదా కాలేజ్, దానికంటే ఇంకా తక్కువ రేంజ్ లో ఉన్న కాలేజెస్ కూడా పెడతా ఉంటారు. ఆ మిస్టేక్ మీరు అస్సలు కూడా చేయవద్దు. ఓకే, సో ఇప్పుడు మీకు ఫస్ట్ ఫేజ్ లో కానీ సెకండ్ ఫేజ్ లో కానీ సీట్ వచ్చి ఉంటుంది, దానికి సెల్ఫ్ రిపోర్ట్ చేసేసి ఉంటారు కదా. సో దానికంటే బెస్ట్ ఆప్షన్స్ మాత్రమే మనం ఇవ్వాలి. ఓకే, సో బెస్ట్ ఆప్షన్స్ మాత్రమే ఇవ్వాలి, అందరూ కూడా ఫైనల్ ఫేజ్ కి ఎలిజిబుల్. ఓకే, సో మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినా చేయకపోయినా ఎవ్రీ వన్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఫైనల్ ఫేజ్. బట్ ఓన్లీ ఒక్క కండిషన్ లో మాత్రమే మీరు ఫైనల్ ఫేజ్ కి అటెండ్ అవ్వలేరు, దట్ ఈస్ ఒకవేళ మీరు క్యాన్సిల్ చేసుకుని ఉంటే, సీట్ క్యాన్సిల్, ఓకే, క్యాన్సిల్ సీట్ క్యాన్సిల్ చేసుకుని ఉంటే అప్పుడు మాత్రమే మీరు ఫైనల్ ఫేజ్ కి అటెండ్ అవ్వలేరు. మిగతా వాళ్ళందరూ కూడా ఫైనల్ ఫేజ్ కి అటెండ్ అవ్వచ్చు. దట్ ఈస్ ఫోర్త్ నుండి మీకు మీ యొక్క స్లాట్ బుకింగ్ స్టార్ట్ అవుతుంది. ఫోర్త్ కి స్లాట్ బుక్ చేసుకుని ఓకే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి అటెండ్ అవ్వచ్చు ఫిఫ్త్ రోజు. ఓకే, సో దాని తర్వాత మీకు ఒకవేళ ఫోర్త్ రోజు మీకు అసలు సర్టిఫికేట్ వెరిఫికేషన్ లేదు, ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ అండ్ ఫైనల్ లేదంటే సెకండ్ ఫేజ్ లో మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకొని ఉంటే, మీరు మళ్ళీ చేయించుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా మీరు ఫోర్ నుంచి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఫోర్, ఓకే, ఫోర్త్, ఫిఫ్త్ అండ్ సిక్స్త్ రోజు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సిక్స్త్ రోజు మీకు ఫ్రీజ్ అయిపోతాయి, నైన్త్ రోజు మీకు సీట్ అలౌట్ అయిపోతుంది. ఓకే, సో మీకు సీట్ అలాట్ అయిపోతుంది, దట్ ఈస్ నైన్త్ రోజు సీట్ అలాట్ అవుతుంది. ఆ రోజు నుండే మీరు కాలేజ్కి వెళ్ళి కూడా మీరు సెల్ఫ్ రిపోర్ట్ చేయవచ్చు. ఓకే, సో ఫైనల్ ఫేజ్ అయిపోయాక అందరూ కూడా కాలేజ్కి వెళ్ళి మీ యొక్క టీసీ, ఒరిజినల్ టీసీ అక్కడ సబ్మిట్ చేయాలి. ఇప్పుడే సెకండ్ ఫేజ్ తర్వాత ఎవ్వరు కూడా చేయాల్సిన అవసరం లేదు. ఫైనల్ ఫేజ్లో మీకు నైన్త్ నుండి లెవెన్త్ వరకు మీరు ఏం చేయొచ్చు అంటే, మీ యొక్క కాలేజ్ యొక్క ఫీ, అక్కడ ట్యూషన్ ఫీ చూపిస్తుంది కదా, అది పే చేసేసి మీరు అప్పుడు కాలేజ్కి వెళ్ళి అప్పుడు రిపోర్ట్ చేయాలి. అప్పటి వరకు మీరు సెకండ్ ఫేజ్లో ఎప్పుడు కూడా రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తే సరిపోతుంది. ఫైనల్ ఫేజ్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేసి ఆ యొక్క అడ్మిషన్ నెంబర్ తీసుకొని కాలేజ్కి వెళ్ళి అప్పుడు సబ్మిట్ చేయాలి. సో ఇది కంప్లీట్గా ఇక్కడితో మన యొక్క ఎంసెట్ యొక్క కౌన్సిలింగ్ ఫినిష్ అయిపోతుంది. ఓకే, హోప్ ఎవ్రీవన్ హ్యాస్ కంప్లీట్ క్లారిటీ ఆన్ దీస్ కాన్సెప్ట్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ యూ కెన్ కామెంట్ ఆన్ ద వీడియో. ఐ విల్ డెఫినెట్లీ ట్రై టు రిప్లై ఈచ్ అండ్ ఎవ్రీ కామెంట్ ఆన్ దిస్ వీడియో. ప్లస్ మీకు ఏ టు జెడ్ అన్ని కాలేజెస్ యొక్క కట్ ఆఫ్ ర్యాంక్స్ మన యొక్క వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటాయి, ప్రతి ఒక్కరు కూడా దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో, ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్.